తుఫాన్ వాయుగుండం కారణంగా రాష్ట్రంలో ఎటువంటి అవాంతరాలు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం నగరం R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి విపత్తులు వైపరీత్యాలు సంభవించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల సహాయ కార్యక్రమాలు యుద్ద ప్రాతిపదికన చేపడుతుందని అన్నారు. ఈ మధ్యలో గడచిన 2 రోజులుగా విస్తారమైనటువంటి వర్షాలు ఉన్నాయి. ఈ నిన్నను ఈరోజు నాకు తెలిసి రేపటి వరకు కూడా ఉంటుంది అన్నటువంటిది వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికల ద్వారా, అలాగే CMO ఆఫీస్ టేకెన్ కేర్ ఎవరి ప్రికాషన్, జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, చివరికి స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ వరకు కూడా, MRO ఫీల్డ్ లెవెల్ ఉన్నటువంటి, క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగానికి ప్రభుత్వం అలర్ట్ చేసింది. ప్రభుత్వం అలర్ట్ చేయడం జరిగింది. ఈ తుఫాను అలాగే వర్షం కుంభవృష్టితో పడుతున్నటువంటి వర్షం వలన జరుగుతున్నటువంటి డ్యామేజెస్,